హైదరాబాద్లోని రాజనల్లపల్లిలో ఈరోజు నిత్యావసర సరుకులను కూరగాయలను బీజేపీ జిల్లా అధ్యక్షుడు వజ్ర భాస్కర్ రెడ్డి మరియు బీజేపీ కదిరి నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి కూరగాయలు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. వీరితో పాటు తలుపుల బీజేపీ కార్యకర్త అయిన అశోక్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వజ్ర భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ మనిషికి మనిషి 1 మీటర్ దూరం ఉండాలని, అలాగే గుంపులు గుంపులుగా ఉండకూడదని, పరిశుభ్రతను పాటించాలని సూచించారు. అప్పుడే కరోనాను నివారణ చేయొచ్చని మా తలుపుల బీజేపీ నాయకులు అశోక్కి ఇలా కూరగాయలు నిత్యావసర సరుకుల్ని పంచాలని మంచి ఆలోచన రావడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. కరోనా ప్రభావంతో ప్రపంచమంతా అతలాకతలమైన సందర్భంలో తలుపుల మండలంలో మండల అధ్యక్షుడు ఆదనారాయణ గారి అధ్యక్షతన అశోక్ కుమార్ ఈరోజు దాదాపు 700 ఫ్యామిలీలకు 1 మనిషి మోసే అంత కిట్టు నిజంగానే నాకు ఆశ్చర్యమవుతుంది. అతను నిజంగానే దాదాపు రైసు, తర్వాత 7 రకాలైన వస్తువులు, తర్వాత కూరగాయలు అన్నీ ఇస్తూ ఉంటే త్యాగగుణం అనేది బీజేపీ పార్టీ కార్యకర్తలకు ఎంత ఇది ఉంటుందనే విషయం అర్థం. ఎందుకంటే పాలమ్ముకుండే వ్యక్తి 700 కుటుంబాలకి ఈరోజు నేను భరోసా ఉన్నానని ముందరకు రావడం అంటే నిజంగానే గర్వించదగ్గ విషయం. ఈరోజు ఉన్న పరిస్థితుల్లో బీజేపీ కార్యకర్తలకి ఎక్కడికక్కడ మొత్తం జిల్లాలో దాదాపు ఈరోజుకి 15,000 నుంచి 20,000 మందికి మోడీ కిట్ల రూపంలో ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా అశోక్ గారు ఇచ్చింది కూడా మోడీ కిట్ల రూపంలోనే దాదాపు 7-8 కేజీలు 10 కేజీలు వెయిట్ గల అన్ని కలిపి ఇవ్వడం జరుగుతూ ఉంది. 600 కుటుంబాలకు ఇవ్వడం అంటే ఆషమాష విషయం కాదు. ప్రతి కార్యకర్త నరేంద్ర మోడీ గారి యొక్క పిలుపు కోసం ఆయన ఆలోచన విధానం, ప్రతికలాంగులు, వితంతులు, తర్వాత వృద్ధులకు సంబంధించింది ఈ 3 నెలలు 1,000 రూపాయలు అకౌంట్లో ఎక్కువ ఫెన్షన్ ఇవ్వడానికి సెంట్రల్ గవర్నమెంట్ ముందరగా రావడం జరిగింది. అదేవిధంగా ఎన్నో రకాలైనటువంటి కార్యకర్తలు, డాక్రా మహిళలకైతే 10 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయల వరకు లోన్ ఇవ్వాలని బీజేపీ పార్టీ ఈరోజు ముందరకు రావడం జరుగుతుంది. ఈ విధంగా బీజేపీ పార్టీ చేస్తున్న కార్యక్రమాలన్నీ మేము చేస్తున్నామని వైసీపీ పార్టీ వాళ్ళు చెప్పుకోవడం నిజంగానే ఒక దారుణంగా ఉంది. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు కరోనా సమస్య, ఇప్పుడు రాజకీయాలు చేయాల్సిన అవసరం లే. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరం కలుస్తాం. ముందు బతికుంటే మళ్ళీ రాజకీయాలు చేయొచ్చు. మనం ఈరోజు ఉన్న పరిస్థితుల్లో కరోనా ప్రభావంతో అతలాకుతలమైన పరిస్థితి, ఇలాంటి పల్లె ప్రాంతాలకు కానీ కరోనా సోకినదంటే ఎంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది, బాగా ఆలోచన చేయండి. ఈరోజు గుంపులు గుంపులుగా రాకుండా మేమంతా కూడా చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి కార్యకర్తకు వాళ్ళకు నచ్చిన సాయం చేయాలనే ఒక ఉద్దేశంతో ముందరపోవడం జరుగుతుంది. ఈరోజు గిట్టుబాటు ధర అంటున్నారు రైతులకు సంబంధించి. ఈరోజు టమోటాకు కానీ లేదంటే అరటికి కానీ ఏ దానికి కానీ గిట్టుబాటు ధర లేదు. కంప్లీట్గా దళారులంతా పూర్తిగా వాళ్ళ యొక్క వ్యవస్థ అంతా పూర్తిగా ముందర తీసుకొని పోతూ ఉంది. ఇవన్నీ తగ్గాలంటే ఖచ్చితంగా రైతులంతా బాగుండాలి. రైతులంతా బాగుండాలంటే